చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠాను అరెస్టు చేసి 16 మంది చిన్నారులను కాపాడారు. బాలబాలికల్లో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల మేడిపల్లిలో చిన్నారు విక్రయంతో ముఠా వ్యవహారం బయటపడింది. 4 రోజుల క్రితం ఫిర్జాదిగూడలో 450,000 ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెతో పాటు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు జరపడంతో ముఠా గుట్టు రట్టయింది. టెండేళ్ల వయసు పిల్లలను అమ్ముతున్నట్లు తెలిసిందని రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపారు. పిల్లలను విక్రయించే ముఠాతో సంబంధం ఉన్న ఏజెంట్లను పట్టుకున్నామని, మొత్తం 8 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఢిల్లీ పూణేల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్నారని, ఈ కేసులో మొత్తం 16 మంది చిన్నారులను రక్షించామన్నారు. ఢిల్లీ పూణేలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్ళిందన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, ఈ ముఠాలో ఇంకెంతమంది ఉన్నారు? అరెస్టు కావాల్సిన వాళ్ళని ఇంకెప్పుడు అరెస్టు చేస్తారు? అబిత, అంతర్రాష్ట్ర పిల్లల ముఠాన్ని గుర్తు చేశారు రాచకొండ పోలీసులు. గత కొంతకాలంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ స్పెషల్ ఆపరేషన్ అయితే కండక్ట్ చేసింది. పిల్లల విషయంలో కొందరు ఏదైతే విక్రయాలకి పాల్పడుతున్నారన్న కోణంలో పక్కా సమాచారం అందటంతో ఫిర్జాదిగూడలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా చేసుకొని మొత్తం దందా నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. 3 నెలల పసికందుల నుంచి కూడా రెండేళ్ల పిల్లల వరకు కూడా విక్రయాలు అయితే కొనసాగుతున్నట్టుగా ఈ విక్రయాల్లో భాగంగా పోలీసులు అయితే విసిపోయే వాస్తవాలను అయితే వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు చూసుకుంటే 50 మందిని విక్రయించినట్టు తెలుస్తుంది. ఈ ముఠాలో 16 మంది చిన్నారులు కాపాడారు మేడిపల్లి పోలీసులు. అలాగే ఈ కేసు కి సంబంధించి తరుణ్ జ్యోతి కూడా మధ్యాహ్నం 1 గంటకి ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో కూడా నెల నుంచి 2.5 ఏళ్ల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ అమ్ముతున్నట్టుగా అయితే తెలిసింది. వెంటనే పక్కా సమాచారం అందుతున్నటువంటి పోలీసులు, మేడిపల్లి పోలీసులు శోభారాణి, సలీం స్వప్నాలను అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. 23 నెల రోజుల్లో ఉన్న ఇద్దరు చిన్నారులు పురుషులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా స్వాధీనం చేస్తున్నారు. నెలల చిన్నారుల దగ్గర నుంచి 7 ఏళ్ల పైబడినటువంటి చిన్నారుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయాల్లో భాగంగా పట్టుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ పోలీసులు మరింత లోతుగా ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఈ రాకెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ మూలాలు ఉన్నాయి, ఏజెంట్లు సబ్ ఏజెంట్లు ఎవరెవరు ఉన్నారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఢిల్లీ పూణేలకు కూడా నుంచి కూడా చిన్నారులు తీసుకొచ్చి కదా అమ్ముతున్నట్లుగా అయితే పోలీసులు గమనించినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో మొత్తం 16 మంది చిన్నారులు అయితే రక్షించారు. మొత్తం ఈ కేసులో ఇప్పటికే రాచకొండ పోలీసులు వర్షం ఒకలాగా ఉన్నట్టయితే మరికొందరు ఎడితే అడాప్ట్ చేసుకున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం పిల్లల్ని దాదాపు 2-3 ఏళ్ల నుంచి వారు పెంచుకుంటున్నాము, కానీ మా దగ్గర నుంచి సడన్ గా పోలీసులు శిశు సంరక్షణ ఆలయానికి తీసుకుని వెళ్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అన్న కోణంలో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అడాప్ట్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కన్నీరు మున్నీరై వెలిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రాచకొండ సిపి ఈ చిన్నారులందరినీ కూడా మొత్తం శిశు సంరక్షణ ఆలయానికి అయితే తరలించినట్టుగా అయితే తెలుస్తుంది. తరలించారు. మొత్తం ఈ రాకెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి కొనసాగుతుంది, ఇక్కడ మేడిపల్లిలో ఏ ఆర్ఎంపీ డాక్టర్ అయితే దీనిని నిర్వహిస్తున్నారో ఆమెను కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అయితే పోలీసులు అయితే నిమగ్నమైనట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రాకెట్ ఢిల్లీ, పూణే, హైదరాబాద్ ఈ 3 చోట్ల కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. 5 లక్షల నుంచి దాదాపు ఇంకా ఎక్కువ పైసలకు ఈ విక్రయాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది చట్ట విరుద్ధం కాబట్టి దీనికి సంబంధించి కఠిన చర్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ కేసు కి సంబంధించి తరుణ్ జోషి సీరియస్ గా ఈ కేసును అయితే పోలీసులకి అయితే అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఈ ఢిల్లీ పూణేకి సంబంధించినటువంటి ముఠా ఎవరెవరు ఉన్నారు, ఆ వారిని కూడా అరెస్టు చేసే పనులు అక్కడికి కూడా కొన్ని టీంలను కూడా పంపించినట్టుగా అయితే తెలుస్తుంది. అభిత, రైట్, థ్యాంక్ యూ ఉషా. Child was 23 days and the second child was about 2 months. Now these another 11 children, the age group is between 2 months to
newly born up to 2 years, 2 months to 2 years. No, they may not be orphans because this is entire thing is for the money. Of course, for the end users, they want to get the children because they don't have children because of whatever medical issue. But in the process, all the any agents, they are all getting profit out of it. So at the first level, they are procuring as cheap as, you know, 50,000 to 1 lakh. And thereafter, again, further, they are selling for 2.5 lakhs. And then by the time it reaches the hands of the parents, the price goes up to 4 to 5 lakhs. They are not orphans. All of them have parents. No, we cannot disclose the name of the informers. Sorry, parents made action onto this, sir. You can do that. You can take, we cannot speak it over on this. సార్ ఇది ఫస్ట్ టైం ఆఫెన్స్ గతంలో ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉంది సార్ వీళ్ళపై క్రిమినల్ హిస్టరీ ఇస్ దేర్ ఈ అవుట్ ఆఫ్ దీస్ పీపుల్ దేర్ ఆర్ ద త్రీ అక్యూజ్ పీపుల్ దట్ ఈస్ దిస్ పద్మ మా ఘట్కేశ్వర వాళ్ళు ఉన్నారు ఇంతకు ముందు 2021 లో కూడా సిమిలర్ కేస్ చీటింగ్ అండ్ 81 ఆఫ్ జేజే యాక్ట్ లో ఇంతకు ముందు కూడా బుక్ అయింది సో అట్ దట్ టైమ్ ఆల్సో సిమిలర్ కేస్ వాస్ దేర్ తర్వాత బయటికి వచ్చా మళ్ళీ ప్రాబబ్లీ మళ్ళీ సేమ్ పని స్టార్ట్ చేశారు రికవర్డ్ వన్ చైల్డ్ వాస్ 23 డేస్ అండ్